హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరణాల ఫ్లాక్స్ ఈ వీడియో మొట్టమొదటిసారి చూస్తుంటే మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇందులో నాటుకోడి పులుసు తయారీ విధానం చూపిస్తున్నానండి నాటుకోడి పులుసు రాగిసంగలోకి కానీ దోశల్లోకి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది నాటు కొన్ని క్లీన్ చేసుకొని మాంసాన్ని అందులో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్స్ కారం కార కారంగా ఉంటేనే బాగుంటుందండి నాటుకోడు పులుసు అందుకని రెండు పెద్ద స్పూన్స్ వేసుకున్నాను కొంచెం చికెన్ మసాలా కొంచెం పసుపు యాడ్ చేసుకొని నీట్గా కలిపి పక్కన పెట్టుకుందాం తర్వాత దానిలోకి టూ టమాటో టూ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత దానికి సరిపడా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ టేస్టీగా దానికి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో టమాటా యాడ్ చేసుకుందాం అవి కొంచెం మగ్గాలండి ఇంకా నేను దీనిలో ఉప్పు పసుపు కారం ఏం వేయను చికెన్లో అవి వేసి కలిపి పెట్టున్నాం కాబట్టి అది సరిపోతుంది ఇది ఆయిల్లో మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేయాలి అది కూడా బాగా కలిపి ఉడకబెట్టుకోవాలండి ఆయిల్లో బాగా ఆయిల్లో మగ్గాలి చికెను ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గనిచ్చుకోవాలి బాగా తర్వాత దానికి సరిపడా నీళ్ళు అంటే మనకి ఎంత షార్వ కావాలనేది పులుసు కావాలనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే కావాలండి మాకు అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను తక్కువ కావాలి కొంచెం చిక్కగా కర్రీ కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి కూడా పోసుకోవచ్చు బట్ మాకు పులుసు ఎక్కువ బాగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువే వాటర్ యాడ్ చేసుకున్నాను దాన్ని కుక్ అవనిద్దామండి ఉడికితుంది అంతలోపు మనం మసాలా తయారు చేసుకుందాం ధనియాలో టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకుంటాను నేను మసాలాలోకి హాఫ్ టమాటో యాడ్ చేసుకుంటాను అల్లం ముక్కలు ఒక పది పన్నెండు ముక్కలు యాడ్ చేసుకున్నాను వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను ఇందులో కొబ్బరి యాడ్ చేసే క్లిప్ మిస్ అయ్యిందండి కానీ పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటాను తర్వాత లవంగాలు వేసుకుంటున్నాను చెక్క గసగసాలు కొంచెం ఒక స్పూన్ గసగసాలు తర్వాత దానికి జీడిపప్పులు కొంచెం యాడ్ చేసుకుందాం వీటన్నిటిని పేస్ట్ తయారు చేసుకోవాలండి తర్వాత ఆ పేస్ట్ని కొంచెం ఫ్రై చేసుకునేదానికి దానికి కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ని బాగా ఆయిల్లో వేయించుకోవాలి బాగా అంటే పచ్చివాసన పోయేదాకా అండి ఆ పేస్ట్ని వేయించుకుందాం ఆయిల్ పైకి వచ్చింది కదా ఆ పేస్ట్ని తీసి దీనిలో యాడ్ చేసేసుకోవడమే అండి కర్రీలో అంతేనండి కొంచెంసేపు తెరబెట్టిన తర్వాత పులుసు ఇట్లా ఉంటుంది మీరు తక్కువ వాటర్ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చండి మసాలా వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి తెరలిద్దామండి పులుసును తర్వాత ఇలా ఉంటుంది ఇంకా దించుదామనంగా మనం కొంచెం కొత్తిమీర చించి దాంట్లో వేసుకుంటాను నేనైతే కట్ చేసి వేయడం నాకు ఇట్లాగే ఇష్టమవుతుంది కొత్తిమీర వేయడం అంతే అండి కర్రీ అయిపోయింది ఆయిల్ పైకి తేలింది కదండి కర్రీ కుక్ అయినట్టు అర్థం అంతేనండి నాటుకోడి పులుసు తయారీ అయిపోయింది అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి